ఖజానా మళ్ళీ నింపుకోవాలి. ఈ కార్యక్రమాన్ని చేసుకుంటే ఖచ్చితంగా మేము ముందంజలో ఉన్నాం. టీడీపీ నుంచి జవహర్ గారు ఉన్నారు. జవహర్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం, కంగ్రాచులేషన్స్. సో విపత్తిని హ్యాండిల్ చేశారు, ఇచ్చిన హామీల్లో పెన్షన్, మెగా డిఎస్సి ఇలా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చారు, పెట్టుబడులు వచ్చాయి, సంతృప్తిగా ఉన్నారా? నమస్కారం అమ్మా, విక్రమ్ బోలా గారికి, శ్రీనివాస్ గారికి, మీకు, ప్రేక్షకులకు కూడా శుభోదయం. ఈ రోజు 100 రోజులు 1000 అడుగులు అనే ఇది తీసుకున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో, ఎందుకంటే ఎప్పుడు కూడా కీడుని మనం తలుచుకుండా మేలు గురించి మాట్లాడటం అనేది సరైనది కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రక్షాళన పరిపాలన, ఎందుకంటే గతంలో జరిగినటువంటి అవకతవకలు, వ్యవస్థల నిర్వీర్యం, దాంతో పాటుగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, దళితుల పరిస్థితి, బీసీల పరిస్థితి అన్నింటిని కూడా చూసుకున్న తర్వాత కేంద్రం ఇచ్చినటువంటి సహాయాన్ని కూడా ఏ విధంగా నిర్వీర్యం చేసినటువంటి ఇవన్నీ కూడా మన దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగించాలనేది అందరం ఉన్నాం. కానీ ఇందాక మీరు ఇంకా పిల్లి మొగ్గలు వీటి గురించి మాట్లాడుతున్న సందర్భం నాకు ఒకటే గుర్తొచ్చింది, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా సీరియస్ గా చేస్తామన్న సందర్బం ఉంది. మీరు అన్నట్టుగా కొంతమంది ఇంకా హనీమూన్ పీరియడ్ అనుకుని ఒకళ్ళిద్దరు అలా చేస్తున్నటువంటి సందర్భం కూడా లేదనేది నేను అన్న. కానీ ఈ రోజు ఒక ఉమ్మడి కుటుంబం అనేది వ్యవస్థ అనేది ఎలా ఉంటుంది, దాని మధురాలు ఎలా ఉంటాయి అనేది మనం గతంలో చిన్నప్పుడు ఎప్పుడో ఉమ్మడి కుటుంబం అంటే ఎలా ఉంటుంది చూసుకున్నాం. ఈ రోజు కూటమి కూడా ఒక ఉమ్మడి కుటుంబం పనిచేస్తూ ఈ రాష్ట్ర ప్రజల పక్షాన వారి అవసరాలు, అవసరతలు, దాంతో పాటుగా వాళ్ళకి ఇబ్బందులు ఎన్నింటి కూడా అడ్రస్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా హుదూద్ వచ్చినప్పుడు కానీ, తిత్తిలి వచ్చినప్పుడు కానీ ఏ విధంగా ఆయన ట్రీట్ చేశారో, ఇప్పుడు సింగనగర్ కానీ విజయవాడకు వచ్చినటువంటి, కానీ ఇక్కడ పోటీ దురదృష్టం ఏంటంటే దేవతలకు రాక్షసులకు మధ్య పోటీ ఏ విధంగా, అదే రకమైనటువంటి పోటీ రాష్ట్రంలో 100 రోజుల్లో కూడా మన ప్రధాని కూడా అడ్డుపడుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటు విక్రమ్ పోలా గారు అన్నదానికి నాకు కొంచెం ఏంటంటే కేంద్రానికి మన అవసరం ఉంది. ఈ రోజు పొత్తు వల్ల మనం లాభపడుతున్నట్టు బార్గెనింగ్ కెపాసిటీ మనకి పెరిగింది. బార్గెనింగ్ కెపాసిటీ ఎలా పెరిగింది అనేది మన అందరం కూడా రాజకీయాల గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా అర్థం అవుతుంది. ఈరోజు మనకి బార్గెనింగ్ కెపాసిటీ పెరగడం వల్ల రాష్ట్ర అభివృద్ధి అనేది, రాష్ట్ర ప్రయోజనాలు అనేది కాపాడబడతా ఉన్నాయి. దానిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కానీ, పురంధరేశ్వర గారి పాత్ర కానీ ఎంత ఉందో, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తన పార్టీలో 5 సంవత్సరాలు కష్టపడ్డటువంటి వ్యక్తులకి అవతరులకు 31 సీట్లు ఇచ్చి ఒప్పించడం అనేది అద్భుతమైన సంఘటన అది. ఎందుకంటే సీనియర్ లీడర్స్, పెద్ద పెద్ద లీడర్స్ కూడా పక్కన పెట్టేసి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళకి అవకాశాలు ఇచ్చి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ త్యాగం ఎవరిది అనే దానికన్నా కూడా ప్రజల కోసం త్యాగం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు చూసినప్పుడు ఈ రాష్ట్రంలో, ఎందుకంటే మొన్ననే విజయసాయి రెడ్డి ఏదో ట్వీట్ పెడితే మీ దానిలోనే ఇంకో దానిలో దేనిలో స్క్రోలింగ్ చూశాను. ఎందుకంటే 900,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఈ 100 రోజుల్లో అనే విధంగా ఆయన ట్వీట్ పెట్టాడు. ఈ రోజు జీతాలు 1వ తారీఖున ఇచ్చినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు ఎందుకు లేదు, అదే విధంగా దశల వారీగా పెన్షన్ ఎందుకు పెంచారు, 3,000 ఇస్తారన్న వాళ్ళు ఒకేసారి ఎందుకు ఇవ్వలేదు, మేము వచ్చిన తర్వాత 7,000 రూపాయలు ఎలా ఇవ్వగలిగాం, వీటన్నిటికి కూడా కేంద్రం నుంచి సహకారంతో పాటు ఒక అడ్మినిస్ట్రేటర్, ఎందుకంటే ఒక సమర్థుడైనటువంటి కుటుంబ యజమాని ఏ విధంగా పిల్లల్ని నొప్పిగా వెళ్లకుండా ఏ విధంగా చూస్తాడు, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు చూడటం వల్ల ఇవన్నీ కూడా అధిగమించుకుంటూ వస్తా ఉన్నాం. దాంతో పాటు మేము ఇచ్చిన సూపర్ 6లో ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, లేదంటే డిఎస్సీలు కానీ, ఇవన్నీ కూడా ఒకటొకటి దశల వరకు చేసుకుంటూ వస్తా ఉన్నాం. త్వరలోనే దీపావళికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వబోతానని స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దాంతో పాటుగా ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్లు అన్నింటి కూడా చేయాల్సినటువంటి, స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు బుడమేరు ఎందుకు మునిగింది, ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చిందండి. అన్యాక్రాంతమైనటువంటి ఏర్లు కానీ, అన్యాక్రాంతమైనటువంటి నదుల యొక్క నీగాన్ని అన్నింటిని కూడా ప్రక్షాళన చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా వెళ్తా ఉన్నారు, కేంద్రం సహకరిస్తా ఉంది. దాంతో పాటుగా కేంద్రంలో ఇలా క్రియాశీలకంగా చంద్రబాబు నాయుడు గారు ఉండి వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం కానీ, లేదంటే మనకు రావాల్సినటువంటి దానిలో కానీ ఆ కూటమిని పటిష్టం చేయడానికి గతంలో ఆయన ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఈరోజు కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఈ 100 రోజుల్లోనే మేమైతే ఇళ్లకు కానీ పండుగ అయిందనేది మేమైతే అనుకోవటం, ఎందుకంటే మాకు సవాళ్లు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, దాంతో పాటుగా మాకు ఆశయాలు ఉన్నాయి, దాంతో పాటు నిజంగా రంగం విషయంగా చూస్తే మీరు అంటున్నారు యువత సాటిస్ఫాక్షన్ ఉంది, పెన్షన్ పెంచాం, పేదలు సంక్షేమం బెటర్ గా చేశాం, ఇలా వివిధ వర్గాల్ని సాటిస్ఫై చేశారు అని అంటున్నప్పుడు కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. మీరు ఆన్సర్ చేసి వివరణ ఇస్తే కొంత బెటర్.
ప్రభుత్వం నుంచి మీరు రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి, నేను అనేది ఏంటంటే పాత అధికారులని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఇంకా అక్కడక్కడ కొనసాగించడాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? దీనిపై విపరీతమైన విమర్శ వస్తుంది కదా. తప్పకుండా అమ్మ, గతంలో నేను నన్ను బడేటి బుజ్జి గారు ఇద్దరం కలిసేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రఘురామరెడ్డి అనేటటువంటి ఒక ఎస్పీని ఇక్కడ రెస్ట్ కూడా ఇచ్చినప్పుడు మేమిద్దరు వెళ్ళి సార్ ని అడిగాం, సార్ అలాంటి వ్యక్తి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఇక్కడ వేస్తే మేము ఇబ్బంది పడతాం సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకే సమాధానం, ఉన్న వాళ్ళతో పని చేపించుకోవటం, దాంతో పాటుగా ఉన్న వాళ్ళు కొంచెం బెటర్ అని నేను ఆలోచన చేశాను తప్ప నాకు సాఫ్ట్ కార్నర్ ఏమి లేదని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. దాంతో పాటు ఈరోజు నిన్న కూడా ఒక డిబేట్ లో చెప్పా, ఈరోజు ఐఏఎస్ గానీ ఐపీఎస్ గానీ పాలకులకు ఎందుకు తొత్తులుగా మారుతున్నారు, గతంలో ఆ పాలకులు తొత్తులకు ఎందుకు మారారనే దాన్ని నేను ఒకటే చెప్పా, వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి ఆస్తులు అటాచ్ చేయండి. ఈరోజు ఒక అధికారికి ఎందుకంటే ఏసీబీ అనేది కింది స్థాయి అధికారులు పనిచేస్తా ఉంది కానీ సివిల్ సర్వీస్ గా సివిల్ సర్వీస్ లో ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరికి కూడా ఈరోజు వాళ్ళ ఆస్తులు ఎంత వాళ్ళ ఆదాయం ఎంత వీటి లెక్కలు ఎవరికి లేవు. బినామీలు ఎంతమంది ఉన్నారమ్మా, నాకు మొన్న నేను కారులో వెళ్తా ఉంటే ఒకరు క్రాస్ చేసుకుని వెళ్ళి బండి నా కారు ఎదురు పెట్టి నమస్కారం సార్ అన్నాడు. వాడు సాధారణ రోడ్డు మీద తిరిగే కుర్రోడు ఇన్నోవా కారులో వచ్చేసి రోడ్డు మీద ఆపాడు, ఎలా అంటే ఒక అయ్యే పేరు చెప్పాడు, ఆ పేరు చెప్పడానికి నాకు ఇబ్బంది.